అక్కడ లేదు. కొంతమంది సంఘాల నేతలు ప్రభుత్వానికి మార్బాని చేస్తున్నారు, లీడర్లకు లొంగిపోయారు, అందుకే ఆర్టీసీ ఈ విధంగా తయారైంది. కార్మికుల సమస్యలు కూడా పట్టించుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఇంటర్వ్యూలు లేవు కదా, వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వంలో మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు. ఎవరైతే మాకు ప్రభుత్వం మంచిగా ఉంది, అనుకూలంగా ఉందని ఎవరైనా చెప్పుకుంటారు అనుకోండి, ఏ సంఘం నాయకుడన్నా మాకు ప్రభుత్వం అనుకూల, అది ప్రపంచంలో ఎనిమిదో వింత. ఒకనాడన ముఖ్యమంత్రిని కలిసి ఫోటో ఫోన్లో మాట్లాడినట్టు, ఆ ఫోన్లో మాట్లాడటం కూడా నేను చెప్తున్నా, ప్రజలకు కార్మికులకు కూడా చెప్తున్నా, మంత్రులకే ఇంటర్వ్యూ దొరకని ప్రభుత్వం లోపల మన నీ కార్మిక నాయకుడు మేము ప్రభుత్వానికి మేము మంచిగా ఉన్నాం, ఏం తీసుకొచ్చినావు మంచిగా ఉన్నావు, 2 సంవత్సరాలు పాలాభిషేకాలు చేసినావు, కవితమ్మ గౌరవాధ్యక్షురాలు అన్నావు, మరి ఎక్కడైనా ఒక సింగిల్ డిఏపీ వెళ్ళా, సింగిల్ డిఏ ఇంకొక ఆయన అంటాడు పొద్దుగాలు వేస్తే నేను ఆర్టీసీ కన్నా ముందే పుట్టిన అంటాడు. ఏం చేసినావు ఆర్టీసీ కన్నా ముందు పుట్టి, నేను ఆర్టీసీ ముందు ఆర్టీసీ పుట్టక ముందే నేను నా సంఘం పుట్టింది అంటాడు. ఏం చేసినావు నువ్వు ఆర్టీసీ కన్నా ముందు సంఘం. ఈయన ఎన్నో గుణాత్మక మార్పులు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి తెలంగాణ మజ్దూరు, తెలంగాణ మజ్దూరు అనేది ఒక చరిత్ర ఉంది, తెలంగాణ మజ్దూరు పుట్టుకకి ఒక చరిత్ర ఉంది. ఆ రోజు సకల జనుల సమయంలో ఆంధ్ర పాలకులు కావచ్చు, ఆంధ్ర సంఘం నాయకులు మోసం చేసి తెలంగాణ ఉద్యమానికి మోసం చేస్తున్నప్పుడు ఆ రోజు కార్మికులంతా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆత్మగౌరవ నినాదంతోన స్వయం సమృద్ధి పాలన స్వయం పాలనతోన నీళ్లు నిధులు నియామకులైతే ప్రజల యొక్క అవసరాలు ఉండవు, దానికి అనుగుణంగా ఇలా కార్మికవర్గం అంతా స్వయం పరిపాలన రావాలి, మా ఆర్టీసీని మేము కాపాడుకోవాలి, మా ఆర్టీసీ మేము నడపాలన్న ఒక దృక్పథంతో ఆ రోజు కార్మికవర్గం అంతా పెద్ద ఎత్తున కదిలిచ్చి ఆ రోజు తెలంగాణ మజ్దూరు స్థాపించుకున్నారు. ఇలా అటువంటి సంఘాన్ని ఇలా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ సంఘం ఎంత బలం ఉంటే రేపు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంత పడవెళ్తుంది. అది ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలి. సంఘాలు అన్నది సంఘాలు కావచ్చు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ నువ్వు చేస్తున్న తప్పులకు నీకు గుర్తించేవి సంఘాలు ఇవి. ఎంత ఇప్పుడు ప్రతిపక్షము బలంగా లేకపోయినా ప్రతిపక్షం ప్రశ్నించే స్థాయిలో ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం అన్నది సక్సెస్ఫుల్ ఉంటుంది. ఏ ప్రతిపక్షం లేదు ఏకచక్రాధిపతి అంటే ప్రజాస్వామ్య దేశం కాదు అది. ఇలా ఆర్టీసీలో అదే పరిస్థితి ఉంది. ఎండి గారు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు. ఎండి గారు ఒక కార్మికుడు కలిసి అపాయింట్మెంట్ గతంలో ఒక టైం ఉంటుండే, 3 గంటల నుంచి 4 గంటల వరకు కార్మికులు కలిసే అవకాశం ఉండే. ఏ ఒక్క కార్మికుడు అవకాశం ఇవ్వడు, ఎండి గారు కలిసే అవకాశం ఇవ్వడు. ఒకటి షోపుటప్పుగా 100 బస్సులు అక్కడ ఓపెన్ చేసినాం, వీళ్ళు ఓపెన్ చేసినాం. అంతేందుకు మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాయి. ప్రతి హైదరాబాద్ సిటీలో ఏసీ ప్లాట్ఫామ్లో ఏసీ కౌంటర్లు పెట్టినాం. ఉపయోగం ఉన్నాయి, ఉపయోగంలో ఉన్నాయి ఏసీ కౌంటర్లు. ఎంత డబ్బు వేస్ట్ చేసారు. ఇలా ఆర్టీసీ దుబ్బంతా ఈ విధంగానే వేస్ట్ చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బస్టాండ్ల పేరుతోనా, ఆ గతంలో గత ప్రభుత్వము మండల హెడ్ క్వార్టర్లో బస్టాండ్ల పేరుతోనా, ఆ కాలంలో 1999 ఆ ప్రాంతంలో 2000 అంటే దాదాపు 2 దశాబ్దాల కింద 200 కోట్ల రూపాయలు ఆర్టీసీ డబ్బును ట్రాన్స్ఫర్ చేశారు మండల హెడ్ క్వార్టర్ ఊరుకు 1 కిలోమీటర్ దూరం బస్ స్టాండ్. ఇప్పటికీ అక్కడ ఆ ఊరి బస్టాండ్లు ఇక్కడ హెడ్ క్వార్టర్ బస్టాండ్లు ఉంటే అక్కడ వచ్చి పందులు కాపలం చేస్తున్నాయి తప్ప ప్రయాణికులు ఊరే స్థితి లేవు. అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వం, అనాలోచిత యాజమాన్యం, అనాలోచిత నిర్ణయం. ఇలా యాజమాన్యం కూడా ప్రభుత్వం చేతిలో పావై యాక్చువల్గా జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం ఎండి గారికి దృష్టి కానీ చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చే యాజమాన్యం లేదు. గతంలో ఉన్న అధికారులు చెప్తున్నారు సార్ ఎస్ ఇది ఈ విధంగా పోతే మనకి ఇది ఉంది, ఈ విధంగా పోతే ఇబ్బంది ఉందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు లేదు, దున్నపోతు ఇనింది అని చెప్తే అధికారం పోయి ఫస్ట్ దొరిలే కట్టేసే పరిస్థితి ఈరోజు అధికారులది ఉంది. మరి సార్ దున్నపోతు ఎట్లయింది అని అడిగే స్థితిలో లేరు, ఉంటే అధికారి అక్కడ ఉండడు. అంటే యథారాజ తదా ప్రజ జరుగుతున్న వ్యవస్థ ఒక్క మాటలు చెప్పాలంటే యథారాజ పాలన ఏ విధంగా ఉంది, వ్యవస్థల పాలన కూడా అదే విధంగా ఉంది. ఇప్పటికైనా మార్పు రావాలి, ఖచ్చితంగా మార్పుకు శ్రీకారం చుడతారు. ఎవరు ఇక్కడ తెలంగాణ అంతా ఎడ్డిజనం ఏమి ఉండదు, ఏదో రోజు టైం వస్తుంది, మనందరం చూస్తూనే ఉంటాం. ఖచ్చితంగా తెలంగాణలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది. దాంట్లో ఆర్టీసీ కార్మికులు కావచ్చు, భాగస్వామ్యం ఉద్యోగ సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అన్ని వర్గాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు. ఈ తెలంగాణలో ఎంత పడి ఉన్నా లేచి నిలబడితే ఆపే శక్తి ఎవరి తరం కాదు. తెలంగాణ యొక్క పరిస్థితులు అవి, సామాజిక పరిస్థితులు కావచ్చు, భౌగోళిక అటువంటి పరిస్థితులు, ఒక చరిత్ర ఉన్న తెలంగాణ ఇది. ఈ చరిత్ర ఉన్న తెలంగాణ ఇలా బంగారు తెలంగాణ ఎక్కడ ఉందంటే బతికితేసాలనే తెలంగాణ స్థితి తీసుకొచ్చింది పాలకవర్గం. ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో అందరినీ నిర్వీర్యం చేస్తున్నాం, వ్యక్తిగతంగా అసాసినేట్ చేస్తున్నాం, వ్యవస్థలను నిర్మూలించి విద్యా వ్యవస్థ తీసుకున్నా, ఆర్టీసీ వ్యవస్థ తీసుకున్నా, ఏ వ్యవస్థ తీసుకున్నా అదే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇప్పటికైనా పాలకవర్గం కళ్ళు తెరవాలి, ప్రజల్లోకి రావాలి, ప్రజల పాలన పైన దృష్టి పెట్టాలి. ఏ విధమైన పాలన కోరుకున్నారు ప్రజలు, ఏ విధంగా కోరుకున్నారు తెలంగాణ గురించి పోరాడారో అవన్నీ ఒకసారి ప్రభుత్వం మననం చేసుకొని ఆ దిశగా ప్రయత్నించాలిగా మీ ద్వారా నేను కోరుతున్నాను.